ఇస్తేనే మంచిది. తప్పకుండా వీళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల సత్ఫలితాలు పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే అండి. నెక్స్ట్ తదుపరి రాశి మీనరాశి. మీనరాశి ద్వాదశి రాశుల్లో ఆఖరి రాశి. 2021 సంవత్సరం వీళ్ళకి ఆరంభం నుంచి కూడా ముఖ్యంగా సెప్టెంబర్ మాసం వరకు వీళ్ళు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని డిలే అయిపోయినవి, కొన్ని పోస్ట్పోన్ అయినవి, ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాలు, ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన కానీ, వీళ్ళు హ్యాండ్ లోన్స్ ఇచ్చిన వాళ్ళు, లోన్స్ తీసుకున్న వాళ్ళు, ఇవన్నీ కూడా వీళ్ళకి ఇప్పుడు క్లియరెన్స్ టైం ఇది. ఈ ఒక రకంగా చెప్పాలంటే 2021 మార్చి తర్వాత వచ్చేటువంటి సెప్టెంబర్ మాసం వరకు ఇవన్నీ కూడా డెప్స్ అన్ని క్లియర్ అవుతాయి. వీళ్ళకి చాలా మటుకు కూడా ఈ డెప్స్ వల్ల ఫైనాన్షియల్ లోన్స్ క్లియర్ చేయలేకపోవడం వల్ల వీళ్ళు చాలా కొంత నిందలు, చెడ్డ పేరు, అవమానం ఇవన్నీ కూడా వాళ్ళు భరించలేనటువంటి. మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు గొప్ప లక్షణం ఏంటంటే మంచి ప్రేమ గుణం కలిగి ఉంటారు, అందరితో కన్విన్సింగ్గా ఉంటారు, చాలా బ్యాలెన్స్డ్ ఆఫ్ మైండ్ వీళ్ళు. ఉన్న ద్వాదశ రాశుల్లో అందరికంటే ఎక్కువగా బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి రాశి ఇది. ఈ బ్యాలెన్స్ వీళ్ళు ఎప్పుడు కోల్పోతారంటే వీళ్ళు చేసినటువంటి పనిని మౌనంగా గుర్తింపు కోరుతారు. వీళ్ళు అవతల వాళ్ళకి ఏం ఆశించకుండా ఒక సాత్వికంగా హెల్ప్ చేస్తారు, కానీ వాళ్ళ నుంచి ఏదో ఒక రకమైనటువంటి ఒక లాభాన్ని కానీ లేకపోతే గుర్తింపుని కానీ కోరుకుంటారు. అది వాళ్ళు భావ వ్యక్తీకరణ చేయరు. దీనివల్ల ఏంటంటే కుటుంబంలో, గతంలో అన్నదమ్ములు ఆస్తులకు సంబంధించి కావచ్చు, కుటుంబ విషయాల్లో కూడా ఏమైనా లావాదేవీలకు సంబంధించిన కావచ్చు, ఈవెన్ మీకు బిజినెస్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో కానీ వీరికి ఉన్నటువంటి మొహమాటం, వీళ్ళు ఎంత స్పష్టంగా ఉంటారో కొన్ని విషయాల్లో భావోద్వేగాల పరంగా మొహమాటానికి వెళ్ళి గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా 2021లో వాళ్ళు క్లియర్ అయ్యేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. వీళ్ళకి ఇచ్చేటువంటి సూచన కూడా ఏంటంటే వీళ్ళల్లో కొంత సెల్ఫ్ ఇగ్నోరెన్స్ ఎక్కువ ఉంటుంది. కేర్లెస్నెస్, సెల్ఫ్ ఇగ్నోరెన్స్, పోస్ట్పోన్మెంట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంటుందో, అంత ఇంటెలిజెన్స్ ఉంటుందో, వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి, వేరే వాళ్ళకి సలహాలు ఇవ్వాలి, వేరే వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళు వెనక ఉండి వాళ్ళని మోటివేట్ చేయాలనేటువంటి భావం ఉండడం. ప్రతి ఇంట్లో ఒక పెద్దన్నయ్య ఉంటాడు చూడండి. పెద్దన్నయ్య అంటే ఇంట్లో అన్ని బాధ్యతలు తీసుకునేటువంటి వాడు. ఈ మీనరాశి వాళ్ళకి పెద్దన్నయ్య అని చెప్పొచ్చు. అటువంటి బాధ్యతలు తీసుకుంటారు. కానీ అటువంటి బాధ్యతలు తీసుకునేటప్పుడు వారు ఏమి కోరుకుంటున్నారన్న విషయాల్లో వాళ్ళకి స్పష్టత లేకపోతే వాళ్ళకి సెప్టెంబర్ మాసం నుంచి వచ్చేటువంటి ఫలితాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ గుర్తింపు రాలేదన్నటువంటి భావము వీళ్ళకి కొంత డిప్రెషన్కి లోన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళు గతంలో ఇంతవరకు వాళ్ళ పేరెంట్స్తో షేర్ చేయకపోవడము, భావాన్ని వ్యక్తపరచకపోవడము భాగస్వామి పట్ల, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో వాళ్ళకి మార్చి నుంచి వచ్చేటువంటి టైంలో నుంచి వాళ్ళకి అవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళకి గతంలో కోరుకున్నటువంటి ప్రేమ ఆదరణ కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా, వాళ్ళకి అనుకూలంగా వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులకి ముఖ్యంగా ఆర్థికంగా ఉన్నటువంటి ఆర్థిక రంగాల్లో ఉన్న వాళ్ళకిను, వైవాహిక జీవితానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా 2021 సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనండి. నాగనాథ్ గారు, మల్లికార్జున శర్మ గారు, మాకు ముఖ్యంగా ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు, వాళ్ళ పరిహారాల గురించి ఓం ప్రేక్షకులకి వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇరువురికి చూశారు కదండి, ఇది ఇవాళ